వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత మాజీ ముఖ్యమంత్రికి లేదు. పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి పిచ్చిపట్టి ప్రవర్తిస్తా ఉన్నావు. వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది మేమే, మేము అన్నిటికీ సిద్ధపడున్నాం. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తానని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగించేసినటువంటి వ్యక్తి నువ్వు కాదా జగన్? ఈరోజు నన్ను ఈ ఫేక్ ప్రచారాలతో ఫేక్ తోటి ప్రకాశం జిల్లా ప్రజలు మోసపోతారనుకున్నావు. ప్రకాశం జిల్లా ప్రజలు నీ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టారు. టన్నెల్ డయామీటర్ని 2.5 మీటర్లు తగ్గించావు. అంతేకాకుండా 2 టన్నెల మధ్య యానికెట్స్ని 2 యానికెట్లు పూర్తి చేయలేకపోయావు. R&R ప్యాకేజ్ సెటిల్ చేయలేకపోయావు. ఈరోజు నీ మాటల్లో కూడా R&R ప్యాకేజీ సెటిల్ కాలేదని పరోక్షంగా ఒప్పుకున్నావు. ఈ పాపం నీది కాదా? పశ్చిమ ప్రాంత ప్రజలు పోయినసారి ప్రకాశం జిల్లాలో నీ మీద ఆశలు చూసుకొని నిన్ను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చేస్తే ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసింది నువ్వు కాదా? ఇన్ని తప్పుడు విధానాలతో చేసి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ప్రజలు బుద్ధి చెప్పి 3 నెలలు కూడా పూర్తి కాల ఏదేదో మాట్లాడుతా ఉన్నావు, పిచ్చి ప్రలాపం మాట్లాడుతున్నావు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేది మేమే, పూర్తి చేసి మేము ఇస్తాము. నువ్వు పశ్చిమ ప్రాంతంలో నీకు ఓట్లేసినట్టు ప్రజలు నువ్వు నీ శాసనసభ్యులు మోసం చేశారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో 12 లక్షల రూపాయలు ప్యాకేజీ సెటిల్ చేస్తే 15 లక్షలు కావాలని చెప్పేసి డిమాండ్ చేసిన మీరు తర్వాత వచ్చిన తర్వాత ఒక